पदनाल कंटे मुंदु केसीआर कुटुंबं वाल आस्ति एंत ई रोज केसीआर कुटुंबं आस्ति एंत वीळ्ळकि तेलुसा वीळ्ळु ओल्लि वेळ्ळिटोळ्ळ तेलुसा अवना नेनु ओक्कट चेप्तुन्न सोदरुलारा एक्कड पोते अक्कड मनमु ई प्रभुत्वं ఏమీ చేయలేదు ఈ మునుగోడు నియోజకవర్గానికి ఎంత మొత్తుకున్న ఒక ఇల్లు ఇయ్యలేదు ఒక రోడ్డు ఇయ్యలేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలేదు ఒక ప్రభుత్వం బరి పెట్టలేదు అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ రెడ్డి ఎంత మాట్లాడినా ఒక రూపాయి కూడా ఇయ్యలేదు అందుకనే బిడ్డ నువ్వు రా మా మునుగోడుకు వచ్చి మా పల్లెంగలపల్లి గ్రామంలో రోడ్లు చూడు నీళ్లు చూడు మా ఇల్లు చూడు మా బతుకులు అని చెప్పి మీ ముఖ్యమంత్రిని లెక్కలపల్లికి పంపిస్తున్నారు తప్ప తప్ప అమ్మ తల్లి మీరు చెప్పండి నేను రాజరాజ ఏర్పోతే వీళ్ళందరూ వచ్చేటోళ్ళ ఇడికి మీ ముఖ్యమంత్రికి మునుగోడు గుర్తుందా అసెంబ్లీలో నేను అంత మాట్లాడిన పెద్ద మాట్లాడిందా కేటీఆర్ వచ్చిందా ఈ మంత్రులు వచ్చిరా ఈ ఎమ్మెల్యేలు వచ్చిరా ఈరోజు ఏ టీవీ పెట్టినా ఏమొస్తుందమ్మా ఏ పేపర్ చదివినా ఏమొస్తుందమ్మా ఏ నలుగురు మనిషినా ఏం మాట్లాడుకుంటారమ్మా నా మునుగోడు ప్రజల గోడు నువ్వెంత చెప్పినా వినలేదు కదా ఆ గోడు ఈ ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఈ భారతదేశ ప్రజలందరూ కూడా మునుగోడు వైపు చూస్తారు చేసిన పామోదులు పోండుకున్న కేసీఆర్ నొప్పి రప్పించిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు దొంగకి దండాలు పెడుతురమ్మా నీకు ఓట్లకు పెట్టలేరా ఏమిస్తామంటారు పైసలు ఇస్తాం చికెన్ ఇస్తాం మటన్ ఇస్తాం మందు బాధ్యులు ఇస్తామంటుండ్రు అవునా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది పదవి త్యాగం చేసి మీకోసం రాజీనామా చేసి అభివృద్ధి కోసం అని రాజీనామా చేసింది పార్టీల కోసమా లేకపోతే ఇండ్ల కోసమా చికెన్ కోసమా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ దవాఖాన కోసమా పైసల కోసమా లేకపోతే ప్రభుత్వ బడి కోసమా నీకు పదవుల కోసం డబ్బుల కోసం అయితే మన బతుకులు మారుతాయా బతుకులు మనకు ఎనిమిదేళ్ళ మారినాయా మీ ఎంగలపల్లి మీ జీవితాలు మారినాయా తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్ళ మీ కష్టాలు పోయినాయా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసమా అంతేనా మీకు ఒకటి చేసిండు కేసీఆర్ ఒక మంచి పని చేసిండు మీ ఊర్లో 20 మందికి ఇల్లు కట్టేలే కానీ 20 బెల్ట్ షాపులు పెట్టి మాత్రం బాగా తాగిపిస్తున్నాడు అంతేనా 20 బెల్ట్ షాపులు పెట్టి మా మహిళల ఉసురు పోసుకుంటున్నాడు మా తనుల పుస్తక దంపుతుడు తాగిపిస్తుడా ఎన్ని గంటలకు తాగుతురమ్మా మీ ఊర్లో తాగుడు అసలు ఛాయ తాగుతుర్రా పొద్దుగాలు లేచి బెల్ట్ షాపుకి పోతుర్రా అంటే కేసీఆర్ నువ్వు బంగారు తెలంగాణ తాగుపోతురా తెలంగాణ చేసినావా బిడ్డ నువ్వు 12 మందిని ఎమ్మెల్యేని తీసుకొని నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా ఉన్నారా 60 మంది చాలు ముఖ్యమంత్రికి 90 మంది ఉన్నామో నీ 12 మంది ఎందుకు తీసుకున్నావు వీళ్ళు గట్టిగా కొట్లాడతారు బెల్ట్ షాపులు వద్దని లొల్లి పెడతారు ఇండ్లు ఎక్కడ పోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ పోయింది కేజీ టు పీజీ స్కూల్ ఇస్తున్నావు కదా ఉద్యోగాలు ఇస్తున్నావు కదా రుణమాఫీ ఇస్తామన్నావు కదా 3 ఎకరాలు ఇస్తామన్నావు కదా మరి నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నావు కదా సీసీ రోడ్లు ఇస్తామన్నావు కదా అవి అడుగుతారని చెప్పి ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి 12 మంది ఎమ్మెల్యేలని గొర్రెని ఉన్నట్టు వంకపోయిన కేసీఆర్ అది కరెక్టేనా కరెక్టేనా 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక నీకు అధికారం ఇచ్చినాక రెండోసారి ఈ 12 మంది అవసరమా ఎందుకు తెలుసా భయం ఈ 18 మంది కొట్లాడతారు అసెంబ్లీలో లొల్లి పెడతారు నాకు ఎదురుంగా ఎవరు మాట్లాడద్దు ప్రజలిచ్చిన తీర్పు ఏంది 18 మంది ఎమ్మెల్యేలని ప్రతిపక్షంలో కూర్చోమని రెండోసారి కేసీఆర్ ని గెలిపించి 90 మంది ఇచ్చిండ్రు ఈ 18 మందికి ఏం చెప్పింది ప్రజలు మా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన వాళ్ళిచ్చిన హామీలను నెరవేర్చమని మీరు అసెంబ్లీలో పోరాటం చేయమని 18 మందిని గెలిపించారు అధికారం ఇయ్యలే
18 గెలిపించు అది అడుగుతామని తప్పు చేస్తున్నావు ఎక్కడ పోయినని హామీలు అడుగుతామని చెప్పి మా గొంతు కోసి గొంతు నిలిపి 12 తీసుకుపోయినమాట వాస్తవం కాదా అరే ప్రజాస్వామ్యం ఒక ఉద్యమకారుడు తెలంగాణ జాతి పిత అన్నావు కదా ఒక ఉద్యమకారుడు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తాడా మంచోడా మంచోడైతే అన్ని మనుషులు అంత అంత మంచి పనులు చేస్తే మరి ప్రతిపక్షం లేకుండా ఎందుకు చేసిండు ఓకే నేను రాజీనామా చేసినా నేను రాజీనామా చేసిన నీ చెట్టోని నువ్వు మంచోనివి నీకు మంచి పేరుంది మునుగోడు ప్రజలు సంతోషంగా ఉండ్రు లెంకలపల్లి ప్రజలు సంతోషంగా ఉండ్రు మరి ఇంత సంతోషంగా ఉంటే 100 మంది కరువులు ఎన్ని పంపించినావు కదా అన్నాడు అంటుకో నీకు మంచి పేరుంటే నువ్వు 8 ఏళ్ళలో మంచి పనులు చేస్తే నీ డబ్బు నీ అధికారం నీ కౌరవ సైన్యం ఎందుకు వస్తుంది రాజగోపాల్ రెడ్డి నడగొడుతుందుకు ఒకటే ప్రశ్న దమ్ముంటే ప్రజాస్వామ్యం అద్దంగా రా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కండువ మార్స్తావా బెదిరిస్తావా కేసులు పెట్టిస్తావా ఇక్కడ నా సోదరుడు తమ్ముడు నగేష్ లెంకలపల్లి సర్పంచ్ తమ్ముల్లా చూసుకున్న చూసుకోలే చూసుకోలే మా తమ్ముడిని కూడా బెదిరించి తీసుకుపోయాను తీసుకుపోలే చిన్న కేసు ఉందని ఎంట పడ్డరు నా తమ్ముడే రాజీనామా చేయమని అన్నాడు నా నగేషే అన్నాడు సార్ మనం గెలిచినప్పుడు ఒక్క పని చేయలేదు గెలిచినాంగా మీ చేతిలో ఏం లేదు నా చేతిలో ఏం లేదు మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగొస్తామని చెప్పి చెప్పింది మొట్టమొదట నగేష్ నా తోటి రాజీనామా చేపించిన మనిషి నగేష్ మంచోడే మరి మంచోడు ఎట్లా అయ్యాడు మా చెడ్డోడు ఎట్లా చెడ్డోడు ఏంటమ్మా చెడ్డోడు కాలే నగేష్ చెడ్డోడు కాలే నగేష్ ని బెదిరించిర్రు పార్టీ మారకుంటే నీ మీద కేసులు పెడతాం కేసులు తీస్తామని చెప్పారు అమ్మా దగ్గర ఇవాళ అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి మా నగేష్ ను పట్టుకపోతామని చెప్తే నగేష్ భయపడి పార్టీ మారింది కదా రేపమ్మా ఈ మునుగోడు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అదే ఫామాంధ్రకు అదే పోలీసులను పంపించి కేసీఆర్ ని గల్లబట్టుకుని బయటికి లాగరాకపోతే నా పేరు రాజగోపాల్ నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నువ్వు మునుగోడులో బెదిరిస్తున్నావు కడువ కప్పుకోకపోతే కేసులు పెడుతున్నావు పైసలు ఇస్తున్నావు తాగిపిస్తున్నావు మా జనాలని తాగిపిచ్చి తినిపిచ్చి మా ఆత్మ మునుగోడు బిడ్డల ఆత్మగౌరవం మా మహిళలు ఇండ్లు లేక ఏడుస్తున్నారు బెల్ట్ షాపులతో మన కుటుంబాలు నాశనమైతే ఏడుస్తున్నారు అటువంటి వాళ్లకు మన తాగిపిస్తారు ఎడమ్మా మహిళలారా మీరు చెప్పండి తప్ప తప్ప నేను చెప్పింది మీ భర్త నెల 2 నెలలు రోజు ఈ అవినీతి సమ్ముతో తాగితే ఆయన లివర్ ఉంటుందా కాలే ఉంటుందా ఉంటుందా అవినీతి సొమ్ము మూటలు తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఆ బాటిల్ ఫుల్ బాటిల్ దాపించుకుంటా ఇది మంచిదేనా ఒక వ్యక్తి 18 నెలల ముందు ఒక వ్యక్తి 18 నెలల ముందు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక నమ్ముకున్న గెలిపించిన వైపు న్యాయం చేయలేక కుటుంబాన్ని వదిలిపెట్టి నిద్రాహారాలు మాని నా పదవి పోయినా పర్వాలేదు ఈ కష్టాలు తెలంగాణకు తెలవాలి ముఖ్యమంత్రి దిగి రావాలని చెప్పి నేను రాజీనామా చేస్తే అవినీతి సొమ్ముతోటి 100 మంది వచ్చి నన్ను ఓడగొడతాను చూస్తున్నది మీకు సమ్మతమేనా సమ్మతమేనా